అమ్మ మైక్ అడుగుతుంది ఇవ్వండి. మైక్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది మైక్. బ్లాక్ సారీ కట్టుకుంది. ఏంటి మైక్ ఇవ్వడం? ఆ మహిళలందరూ ఇందాక చాలా సేపు మైక్. హలో నమస్తే సార్, నా పేరు సార్, మా తుగ్గల గ్రామము, నా పేరు ఇట్లా మాట్లాడమ్మా, మాట్లాడు నా పేరు సార్. మీ చెయ్యి వదిలే, నువ్వు చెయ్యి తీసేనా బాబు నువ్వు. హలో సార్, హలో సార్, నా పేరు సరస్వతి సార్, మా తుగ్గల గ్రామము. నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా? సమస్యలు తెలుసుకునే దానికే కదబ్బా నేను వచ్చింది. మీరు మాకు సొంతం అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు. మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరికి అందరి నాళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు, కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిజమా కాదా? మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. హార్ట్అటాక్ వచ్చి తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు, కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్. మాకు మైక్ ఇస్తే కదా సార్ మేమేమైనా మీకు చెప్పడానికైనా. ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు? సరేమ్మా, ఇందాక డాన్స్ చాలా బాగా చేసావు నువ్వు. మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్. నువ్వే పట్టుకోబా మైకు. వద్దంటున్నాడు సార్. నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు, ఆమెకి ఇచ్చేసేయి. సరే సార్. నమస్తే సార్, జగన్ అన్న, నాకైతే ఎటువంటి జీవన వృత్తి లేదు, నాకేమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను, ఎన్ని సార్లుగా అన్ని చేస్తున్నాను, కానీ పెన్షన్ కానీ లేదు సార్. మెయిన్ మీరు అందరికి పెన్షన్ ఇచ్చినాను అన్నారు కదా, నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్. నాకైతే ఇంతవరకు 3 ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు, కానీ నేనేం మీకేం అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ విధ ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్. మేము పుట్టుకతోనే మీ అభిమానిని, నేనైతే జై జగనే నా సొంతం అన్న అంటాను. నాకు ఇవ్వని, నాకు మీరు సాయం చేయని చేయకపోని, మీరే మా అన్న. నా పిల్లలకి విద్యా దీవెన కానీ అమ్మ ఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్. మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందినాను నేను లబ్ధి, కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకో నాకు రావట్లేదు సార్. వచ్చేటట్లు చూస్తారేమో అని. వేరే పని అంటే మేము చేయలేను. నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా క్వాలిఫికేషన్ సరిపడా, మీరు సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదే. చాలా సార్లు పెట్టినాను సార్. మీ వాలంటీర్ ఎవరు? మా వాలంటీర్ రెహమాన్ సార్. రెహమాన్ సార్ వాలంటీర్ సార్, నా దగ్గర రమ్మని చెప్పు సార్. విషయం తెలుస్తుంది, విషయం తెలుస్తుంది అమ్మా. అంతేలేండి సార్, వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది. సరే సార్, ఏ కారణం చేత ఈలేకపోయాడు, ఎందుకు ఈలేకపోయాడు కారణం తెలుస్తుంది. మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతావన్నీ మేము లబ్ధి పొందినాం సార్. మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ పనిలోనే చదివించినాను, 10th క్లాస్ అయిపోయింది సార్. అమ్మ ఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి, కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే. నేనేం మీకేం అట్లా చెప్పట్లేదు సార్, నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు. దయచేసి తప్పే ఉంది, నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు? కానీ ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా తప్పనిసరిగా. లేడీస్ ఎవరన్నా మాట్లాడతారు?
అదిగో ఆ ఎర్రచీర, ఎర్రచీర అక్క మాట్లాడుతూ అమ్మ మాట్లాడు తల్లి, మైక్ ఆ ఎర్రచీర ఆవిడకి. ఇంతమంది నిలబడితే ఎక్కడ ఎట్ట చేయగలుగుతారా బాస్? ప్రోగ్రామ్ అనేది ఎట్ట జరుగుతుంది? అందరు కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు. ప్రోగ్రాము కూర్చోకపోతే ప్రోగ్రామ్ అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు. అందరు కుర్చీలలో నిలబడితే, కుర్చీలు పైన నిలబడితే ఎట్ట ప్రోగ్రాం జరుగుతుంది? ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా. నేను ఇక్కడికి గ్రామానికి ఎందుకు వచ్చినాను? మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే, వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకునే దానికోసమే కదా నేను వచ్చింది. బాగా జరిగితే సంతోషం, బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునే దానికోసం కూడా వచ్చాను. కలుస్తాను అందరు, లాసకొసరికి కలుస్తాను. కూర్చోవాలి ఫస్ట్. మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రాం జరగడం జరపడమే కష్టమవుతుంది. ఆడవాళ్ళకు మాత్రం మైక్ వేయండి అమ్మా. నేను లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో మాట్లాడదు. హలో సార్, ఇక్కడ ఎదురుగా. హలో సార్, సార్ నా పేరు నరేష్ సార్, మాది రాధన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ ఏడు నెలల కిందట సార్ మా నాన్నకి రెండు లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ వేయించుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నారు సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్. మేము సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మాది. సార్ మన జగనన్న ప్రభుత్వం, రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్. కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీరు ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్. ఒక ఎలక్షన్ ముందు ఇచ్చినారు సార్ పసుపు కుంకుమ పథకం సార్. ఒకసారి 3,000 ఇంకోసారి 3,000 ఇంకోసారి 4,000 తీరే ఎలక్షన్ 45 రోజులు ఉన్నాయని ఇచ్చినారు సార్. అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్. ఇది జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, మన జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుంటుంది అందరు తెలుసుకోవాలి సార్. ఏ అవకాశం ఇచ్చినాలో ప్రజలందరికీ నమస్కారం సార్. ఈ రెండు గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి. పేరే పేరు మన పేరు సార్? నా పేరు నరేష్ సార్, రాధన సార్ మాది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఒక్కసారి మాట్లాడొద్దు, అందరు కూర్చోవాలి.